నమస్తే, వెల్కమ్ టు జిల్లాకు రాజకీయం. పంతానికొస్తే ఎంత దూరమైనా వెళ్లే ప్రకాశం జిల్లా రాజకీయం ఏపీలోని ప్రత్యేకం. రంగులు మార్చిన రాజకీయం కొన్ని నియోజకవర్గాల్లో కాకరేపుతోంది. పాత కొత్త గొడవలు పార్టీల్లో చిచ్చు పెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు గెలిచిన జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల చేరికతో టీడీపీ బలపడిందా? వైసీపీ దెబ్బకు దెబ్బ కొడుతుందా? ఎలా ఉంది ప్రకాశం జిల్లా రాజకీయం? ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా ఉన్న టీడీపీ వైసీపీ బలమైన నాయకుల వేటలో పడ్డాయి. వీక్గా ఉన్న నాయకుల్ని తప్పించి వలస వచ్చే నాయకుల కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నాయి. గతంలో జిల్లాలో తిరిగేలేని కాంగ్రెస్ ఉనికికే మిగిలిండడం, క్షేత్రస్థాయిలో జనసేన సంస్థాగతంగా బలపడకపోవడంతో టీడీపీ వైసీపీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవడానికి పార్టీలు సన్నద్దమవుతున్నాయి. గతంలో జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత కనుమరుగైపోయింది. దీంతో గత ఎన్నికల్లో ఆ స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది. 1999 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలు చూస్తే 2009 ముందు వరకు జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. పునర్విభజనలో కంభం, మార్టూరు నియోజకవర్గాలను తొలగించి గతంలో ఉన్న ఎర్రగొండ పాలెంను తిరిగి నియోజకవర్గం చేశారు. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 12 అయింది. 2014 ఎన్నికల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు రావడంతో ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది టీడీపీ నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తమవేనన్న నమ్మకంతో ఉంది. 2 దశాబ్దాల ప్రకాశం జిల్లా రాజకీయాన్ని ఒకసారి చూస్తే 1999 13 నియోజకవర్గాల్లో టీడీపీ 7 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ 6 స్థానాలు దక్కించుకుంది. 2004 ఎన్నికల్లో 11 సీట్లతో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి అద్దంకిలో ఒక్క కరణం బలరాం మాత్రమే గెలిచారు. దరసిలో ఇండిపెండెంట్గా గెలిచిన బూచేపల్లి సుబ్బారెడ్డి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగింది. 10 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే టీడీపీ, పీఆర్పీ చెరో సీటు గెలుచుకున్నాయి. 2012 వైసీపీలో చేరి అనర్హత వేటుపడ్డ ఒంగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్స్ లో ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ డెఫినెట్ గెలుస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే కొన్ని రోజులు నేను ఉండకపోవడం వాస్తవే, కానీ ఇప్పుడు ఉంటున్నాను, ఖచ్చితంగా కూడా కంటిన్యూ ఉంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. కొన్ని కాన్స్టిట్యూన్సీలో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా త్వరలోనే 1 నెల రోజుల్లో అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి అభ్యర్థులను పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర విభజనతో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ 5 స్థానాల్లో గెలిచాయి. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా గెలిచి ఆ తరువాత తెలుగుదేశంలో చేరారు. వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. బలమైన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేజారిపోవడంతో వైసీపీకి జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. చేజారిన స్థానాల్ని కొత్తవారితో భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. జిల్లాలో మరికొందరు నేతలపైన వైసీపీ దృష్టి సారించింది. కాంగ్రెస్తో పాటు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో వైసీపీ సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేరికతో టీడీపీ బలం 10కి పెరిగింది. సొంత పార్టీ నేతలతో పాటు వలస వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలతో టీడీపీ నిండిపోయింది. ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే పద్ధతి ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా వచ్చిన వాళ్ళని ఏ విధంగా చూస్తారో, ఉండే వాళ్ళని కూడా అదే విధంగా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికి తగ్గట్టుగానే ఇద్దరికీ ఏ ఇబ్బంది లేకుండా దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడ కూడా మాకు కాంట్రవర్షియల్స్ ఎక్కడా లేదు. చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉన్నా కూడా, మనస్పర్ధలు ఉన్నా కూడా, ఆ టయానికి వచ్చే లోపలికి అందరం కలుస్తాం, అందరం కలిసి పనిచేస్తాం. పార్టీని ఏదైనా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చే విధంగా అందరం కలిసి కష్టపడతాం. జిల్లాలో గతంలో తిరుగు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ లీడర్స్ 2014 ఎన్నికల్లో కొంతమంది ఇతర పార్టీలో చేరిపోగా
తమ రాజకీయ భవిష్యత్తుకు 5 ఏళ్లు విరామం ప్రకటించిన మరికొందరు నేతలు టీడీపీ వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. పాత కొత్త నాయకులతో కిక్కిరిసిపోతున్న టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రాజకీయ వలసలు వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు విజయాన్ని చేకూరుస్తాయో చూడాలి. వైసీపీలో వర్గపోరు, ఒంగోలులో విపక్ష పార్టీని డిఫెన్స్ లో పడేస్తోంది. చీరాల రాజకీయం రంగులు మారుస్తోంది. సేఫ్ గేమ్ ప్లే చేయాలనుకుంటున్న నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యర్థుల ఆట కట్టించేలా పావులు కదుపుతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ స్థానంలో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. వైఎస్ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్తో విభేదించి మంత్రి పదవిని కూడా వదులుకుని జగన్తో కలిసి నడిచారు. అనర్హత వేటుపడటంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. వరుసగా 4 సార్లు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బాలినేనికి 2014 ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో బాలినేని ఓటమి పాలయ్యారు. ఎంపీ సుబ్బారెడ్డి జోక్యంతో మనస్తాపానికి గురై కొన్ని నెలల పాటు ఒంగోలు నియోజకవర్గానికి దూరమయ్యారు. ఒక దశలో టీడీపీలో చేరడానికి కూడా బాలినేని సిద్దమైనట్లు వార్తలు రావడం విశేషం. జగన్ కి అత్యంత సన్నిహితుడు, దగ్గర బంధువు అయిన బాలినేని పార్టీ అంతర్గత విభేదాలతో టీడీపీలో చేరడానికి ప్రయత్నించడం, వైసీపీలో అలజడి సృష్టించిన, చివరికి జగన్ జోక్యంతో పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి. వచ్చే ఎన్నికల్లో తన సామాజిక వర్గం బలంగా ఉన్న మార్కాపురం లేదా గిద్దలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి ఒక దశలో సన్నిహితులతో చర్చలు జరిపారు బాలినేని. ఒంగోలు వ్యవహారాలకు కొంతకాలంగా బాలినేని దూరంగా ఉండడం, ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపట్టడం టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి కలిసొస్తున్న అంశాలు. అయితే అభివృద్ది పనులు చేపట్టినా టీడీపీలో దామచర్లకు అసంతృప్తుల బెడద ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులతో వ్యవహరిస్తున్న తీరుతో చాలామంది దామచర్లకు దూరమవుతున్నారు. దీంతోపాటు ఒంగోలు మాజీ ఎమ్మెల్యేగా ఈదర హరిబాబు రెబల్ అభ్యర్థిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వేరే నియోజకవర్గాల కంటే ఒంగోలు నుంచి పోటీ చేయడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా కేంద్రం నుంచే పోటీకి సిద్దమవుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ బూత్ లెవెల్ కమిటీలతో పాటు గ్రామాల్లో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నాయకుల్ని వైసీపీలో చేర్చుకునే పనిలో పడ్డారు. వైసీపీ టీడీపీలకు బలమైన క్యాడర్ ఉన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కీలకంగా మారడంతో ఒంగోలు నియోజకవర్గంలో జనసేన ఎఫెక్ట్ కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీనే మిగిలిన రాజకీయ పక్షాల కంటే బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ని వీడిన ఆమంచి కృష్ణమోహన్ నవోదయం పేరుతో పార్టీ పెట్టుకుని 2014 ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీలో అప్పట్లో ఆమంచి గెలుపు అనూహ్యం. తరువాత ఆమంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పోతుల సునీత వ్యతిరేకించినా ఆమంచికే టీడీపీ చీరాల నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. అసంతృప్తితో ఉన్న సునీతని ఎమ్మెల్సీ పదవితో బుజ్జగించారు. ఆమంచి చేరికతో చీరాలలో టీడీపీ బలం పెరిగినా పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు ఆమంచి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తనదైన శైలిలో మొండిగా అభివృద్ది పనులు చేయడం చీరాలలో ఆమంచికి కలిసొచ్చే అంశం. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బాలాజీ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. బాలాజీ వ్యవహార శైలితో చీరాలలో వైసీపీ ఇబ్బందుల్లో పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. కనీసం పార్టీ కార్యక్రమాలను కూడా బాలాజీ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. క్యాడర్ డీలా పడుతుండటంతో వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల కోసం చీరాలలో కొత్త నాయకుడిని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి పోటీ చేస్తారా, మరో పార్టీ చూసుకుంటారా అన్న చర్చ చీరాలలో ఆసక్తి రేపుతోంది. వైసీపీతో పాటు జనసేన నేతలు కూడా ఆమంచితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా నేతల వ్యూహాలు ఎలా ఉన్నా ప్రకాశం జిల్లాలో కీలకమైన చీరాలలో టీడీపీకే సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అద్దంకిలో గొట్టిపాటి వర్సెస్ కరణం ఫైట్, కొత్త మలుపు తిరగబోతోందా? దగ్గుబాటి కుటుంబ వారసుడి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్దమైందా? సంతనూతలపాటు రాజకీయం ఎలా ఉంది? అద్దంకిలో టీడీపీ వర్గపోరు ముగిసినట్లేనా? వారసుడి కోసం సీనియర్ లీడర్ పార్టీ మారుస్తారా? దగ్గుబాటి వారసుడి ఎంట్రీ ఏ పార్టీ నుంచి? ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో నేతల ముందున్న సవాళ్లేంటి? ప్ర
ప్రకాశం జిల్లాలో తరచూ వార్తల్లో కనిపించే నియోజకవర్గం అద్దంకి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ 2 ఏళ్ల క్రితం టీడీపీలో చేరారు. రవికుమార్ చేరికకు ముందు వరకు అద్దంకిలో టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం హవానే నడిచింది. కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలుండటంతో రవికుమార్ చేరికను కరణం తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా గొట్టిపాటిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు అద్దంకి నియోజకవర్గ బాధ్యతలని ఆయనకే అప్పగించారు. వరుసగా 3 సార్లు గెలిచిన గొట్టిపాటి వచ్చే ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. టీడీపీ క్యాడర్తో పాటు వైసీపీ నుంచి తనతో వచ్చిన నాయకులు, కార్యకర్తల్ని కలుపుకుని పోవడం గొట్టిపాటికి కలిసొచ్చే అంశం. ఎన్నికల హామీల్ని నెరవేర్చడంలో గొట్టిపాటి కొంతమేర సక్సెస్ అయ్యారు. రవికుమార్ చేరిక తరువాత కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య పలుమార్లు మాటల యుద్దం జరిగింది. ఈ 2 కుటుంబాల వైరం చివరికి కొన్ని హత్యలకు కూడా దారితీసింది. పరిస్థితి శృతిమించడంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఆదేశాలతో కరణం బలరాం, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ అద్దంకి వైపు కన్నెత్తి చూడడం లేదు. నా వరకు నేను పార్టీలో చేరిన తర్వాత చిత్తశుద్ధితో అందరం కలుపుకొని ముందుకు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో అందరికి పనిచేస్తున్నాం. దాదాపు ఇప్పటికి 9500 మందికి పెన్షన్లు ఇప్పించాం కాన్స్టిట్యున్సీలో. ఇంకా కొంతమంది రాలేదని చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తప్పకుండా చేస్తాము. ఇల్లు దాదాపు 5500 ఇల్లు పెట్టాము. ఇప్పటికి 3000 ఇల్లు కూడా కట్టుకున్నారు చాలామంది కూడా. అదే ఈ మధ్యకాలంలో ముంపు గ్రామాలకు కూడా ఇల్లు కావాలంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి అవి కూడా చేపిస్తా ఉన్నాము. ఇక ఇది అని లేదు, అదని లేదు, ఏదైతే పబ్లిక్ అవసరమో అవన్నీ కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తున్నాం. గత ఎన్నికల్లో కొడుకు వెంకటేష్ను తన వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కరణం బలరాం. అద్దంకి నుంచి పోటీ చేసి గొట్టిపాటి చేతిలో ఓడిపోయిన వెంకటేష్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు పోటీకి అవకాశం వస్తుందని ఆశించారు. అయితే నియోజకవర్గాలు పెరగకపోవడంతో కరణం వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరం. మరోవైపు టీడీపీలో గొట్టిపాటి చేరికతో అసంతృప్తిగా ఉన్న కరణం బలరాం వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే క్యాడర్లో కాస్త అసంతృప్తులు ఉన్నాయి, వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రకరకాల సమస్యలు, కొంతమంది కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చిన తర్వాత వచ్చినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని కాన్ఫరెన్స్లు అయితే తీవ్రంగా ఉన్నాయి, కొన్ని కాన్ఫరెన్స్లు అయితే ఈజీగా సర్దుబాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాని మీద అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గొట్టిపాటి పార్టీని వీడటంతో అద్దంకి వైసీపీ బాధ్యతలను బాచిన చెంచు గరటయ్యకు అప్పగించారు. గత ఎన్నికల్లో అద్దంకి వైసీపీ టికెట్ ఇస్తామని గరటయ్యకు హామీ ఇచ్చినా చివర్లో గొట్టిపాటి రవిని పోటీకి దించారు. ఈసారైనా తనకు టికెట్ ఇస్తారన్న ఆశతో అద్దంకిలో వైసీపీ బాధ్యతలను గరటయ్య చక్కబెడుతున్నారు. తాజా పరిణామాలతో రాజకీయాల్లో సీనియర్లైన కరణం బలరాం, బాచిన చెంచు గరటయ్యల రాజకీయ భవిష్యత్ అందరిలో ఆసక్తి రేపుతోంది. టీడీపీలో వర్గపోరు ఉన్నా అద్దంకిలో వాతావరణం అధికార పార్టీకి అనుకూలంగా ఉందన్న అభిప్రాయమైతే ఉంది. ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా ప్రజలు ఏం ఆశించకుండా నిన్ను 3 సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నువ్వు ప్రజలందరూ నీకు వేసిన ఓట్లందరినీ నట్టేయటం ఉంచి నీ సులభం కోసం, నీ స్వార్థం కోసం అధికార పార్టీలో చేరావు కాబట్టి అది ప్రజల్లో తీవ్ర ఆగ్రహంగాతో ఉన్నారు. ప్రకాశంలో మరో కీలకమైన నియోజకవర్గం పరచూరు నుంచి మొదటిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన ఏలూరి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. పరచూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గమంతా చుట్టేసి సునాయాసంగా గెలిచారు. ఎమ్మెల్యేగా నిత్యం నియోజకవర్గంలో పర్యటనలు చేయడం ఎమ్మెల్యే సాంబశివరావుకు కలిసొస్తున్న అంశం. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా పరచూరు ఎమ్మెల్యే చాలా వరకు సక్సెస్ అయ్యారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటన్నింటికీ తగ్గట్టే పరచూరులో తెలుగుదేశం పార్టీనే బలంగా ఉందన్న అభిప్రాయం ఉంది. మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన గొట్టిబాటి భరత్ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రామనాథం బాబుకి పరచూరు బాధ్యతలు అప్పగించారు. మొదటి నుంచి బలమైన నాయకుడు లేకపోవడం, పార్టీ ఇన్ఛార్జీలు మారడం పరచూరు నియోజకవర్గంలో వైసీపీకి మైనస్గా మారింది. పరచూరులో బలమైన నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు వారసుడి పొలిటికల్ ఎంట్రీపై నియోజకవర్గంలో అంతా ఆసక్తి చూపిస్తున్నారు. పరచూరు నుంచి కొడుకు హితేష్ చెంచురాం అరంగేట్రానికి దగ్గుపాటి దంపతులు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీ నాయకత్వంలో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పరచూరు నియోజకవర్గంలో దాని మనుగడే ప్రశ్నార్థకరమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక బలమైన క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ,
దాంతోపాటు ఒక నిబద్ధత కలిగిన నాయకులు కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దీంతోపాటు ప్రజలకి అన్ని పనులు చేస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ అవసరం లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు చైతన్యవంతంగా వాళ్లే చెప్తున్నారు, మేము గతంలో ఓటేసి మోసపోయాం, ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాము, గతంలో పరిస్థితులు వేరుగా ఉండే ఆ రోజు అందరి ప్రభావం మేము పడింది, ఆ రోజున అందరూ కూడా ఇటు మొగ్గేతలకి మేము కూడా చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి పరిస్థితుల్లో వైఎస్ఆర్ జెండా ఎగిరి తీరుతుంది. ఎస్సీ రిజర్వ్డ్ సంతనూతలపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గెలిచారు. గతంలో ఆయన ఎర్రగొండపాలెం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. పార్టీ నాయకత్వం పచ్చజెండా ఊపడంతో వచ్చే ఎన్నికల్లో సురేష్ ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయబోతున్నారు. దీంతో సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని గుంటూరు జిల్లా నుంచి వచ్చిన టీజేఆర్ సుధాకర్ బాబుకి అప్పగించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి నిధులు సాధించలేకపోవడం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు మైనస్గా మారింది. మరోవైపు సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఉన్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విజయ్కి సంతనూతలపాడు టీడీపీలో అసంతృప్తుల సెగ తలనొప్పిగా మారింది. విజయ్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలో గ్రూపులు తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ పరోక్షంగా కలిసిరావడంతో సంతనూతలపాడులో బలపడ్డ వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ సీటు మళ్లీ తనదేనన్న నమ్మకంతో ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు ఆ తరువాత టీడీపీలో చేరారు. పార్టీ నియోజకవర్గ నాయకులు డేవిడ్ రాజుపై తరచూ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎర్రగొండపాలెంలో అసంతృప్తుల సెగ పెరగడంతో డేవిడ్ రాజు సంతనూతలపాడుపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీకి అనుమతించాలని పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన విజయ్ సంతనూతలపాడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆయన్ను కాదని డేవిడ్ రాజుకు అవకాశం ఇవ్వడం కష్టమే. ఎర్రకొండపాలెం టికెట్ రాకపోతే డేవిడ్ రాజు భవితవ్యం అగమ్యగోచరమే అంటున్నారు. డేవిడ్ రాజు కాకుంటే గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అజితారావుకే అవకాశం దక్కవచ్చు. గ్రూప్ రాజకీయాలు, బెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం, వెనుకబడిన ఎర్రగొండపాలెంలో ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం టీడీపీకి ఇక్కడ మైనస్ పాయింట్. మరోవైపు డేవిడ్ రాజు టీడీపీలో చేరడంతో వైసీపీ నియోజకవర్గ బాధ్యతల్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు అప్పగించారు. సురేష్ ప్రస్తుతం ఎర్రగొండపాలెంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ ఫుల్ జోష్లో కనిపిస్తోంది. మంత్రి సిద్ధారాఘవరావు నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉంది? పోటీ చేయను అన్న వైసీపీ నేత మనసు మారిందా? గిద్దలూరులో పాత అభ్యర్థులే కొత్త ప్రత్యర్థులవు. దరిస అభివృద్ధి మంత్రిని మళ్లీ అందలమెక్కిస్తుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎదురీదాల్సి వస్తోందా? కొండపి టీడీపీలో చివరికి ఎవరి మాట నెగ్గబోతోంది? దెబ్బతిన్న చోట బలపడేందుకు వైసీపీ ఏ వ్యూహంతో వెళుతోంది? దర్శ నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసిన సిద్ధా రాఘవరావుని ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి కూడా వరించింది. కుమారుడు సుధీర్తో కలిసి దర్శ నియోజకవర్గ రాజకీయాలను చక్కబెడుతున్నారు రాఘవరావు. వెనుకబడిన దర్శ నియోజకవర్గ అభివృద్దికి 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ది పనుల విషయంలో జిల్లాలో ముందున్నారు మంత్రి సిద్ధా. దొనకొండ పారిశ్రామిక కారిడార్కి విదేశీ కంపెనీలను తీసుకురావడం, దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం రాఘవరావుకు అనుకూలించే అంశాలు. మరోవైపు దర్శ నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడి వైసీపీలోకొచ్చిన బూచేపల్లి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి బూచేపల్లి తప్పుకోవడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో దర్శ నియోజకవర్గ వైసీపీ బాధ్యతల్ని బాదం మాధవరెడ్డికి అప్పగించారు. అయితే మళ్లీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనసు మార్చుకుని పోటీకి సిద్దమైనట్లు సమాచారం. దర్శిలో బూచేపల్లి వర్గం మాధవరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది. నియోజకవర్గంలో బలమున్న వైసీపీ రెండుగా చీలిపోవడం ఆ పార్టీకి నష్టమనే అభిప్రాయం ఉన్నా దర్శిలో విపక్ష పార్టీ బలంగానే ఉందన్న అంచనాలున్నాయి. మనం కమిట్మెంట్ ఇచ్చాం, ఆ కమిట్మెంట్ కష్టపడ్డాం, రాత్రింబోళ్లు పనిచేశాం. చేయబట్టే ఈరోజు దర్శి నియోజకవర్గం 5 మండలాల్లో రోడ్లు కానీ బ్రహ్మాండమైన పరిస్థితులు ఈరోజు రాగింది. ఇదే అభివృద్ధి జరగాలంటే ఇంకొక ఏరో అభివృద్ధి అంటే కనీసం 30-40 సంవత్సరాలు కూడా చేయలేని పరిస్థితి. అటువంటి అభివృద్ధి చేసాం, ఇంకా మాకు 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్లో కరెక్ట్గా కూడా ఇంకా అవసరమైతే 200-300 కోట్లు తీసుకొచ్చి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తాం. రాబోయే రోజుల్లో
నెక్స్ట్ ఎలక్షన్కి దర్శి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఓట్స్ పెండింగ్ ఉండవు. కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు బాలకృష్ణకు సన్నిహితుడు. 2009 ఎన్నికల్లో నామినేషన్ పత్రాలపై సంతకాలు మర్చిపోయి పోటీకి అనర్హుడై కదిరి బాబురావు వార్తల్లో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదనరావుపై గెలిచారు. కనిగిరిలో అభివృద్ది పనులు చేపట్టినా ప్రజలతో సన్నిహిత సంబంధాలు లేకపోవడం బాబురావుకు మైనస్ పాయింట్. దీంతో గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. కనిగిరిలో టీడీపీ బలంగా ఉండడంతో ఈ సీటును మళ్లీ గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది టీడీపీ. బాబురావు స్థానంలో నరసింహారెడ్డిని పోటీకి దించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. ఫ్లోరైడ్ బారిన పడి ప్రజలు ప్రాణాలు పోతున్నా తాగునీళ్లు ఇవ్వలేకపోవడం టీడీపీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మధుసూదనరావు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. కనిగిరి నియోజకవర్గంలో మధుసూదనరావు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పాటు ఫ్లోరైడ్ తాగునీటి సమస్యలపై ఆందోళన కార్యక్రమాలతో వైసీపీ జనంలోకి వెళుతోంది. గిద్దలూరు ఎమ్మెల్యేగా 2014 గెలిచిన ముత్తుముల అశోక్రెడ్డి 2 క్రితం అధికార పార్టీలో చేరారు. ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబు అశోక్రెడ్డి చేరికను వ్యతిరేకించారు. అయితే పార్టీ పెద్దల ఆహ్వానంతో అశోక్రెడ్డి సైకిల్ ఎక్కేశారు. అశోక్రెడ్డి చేరిక తరువాత గిద్దలూరు టీడీపీ 2 గ్రూపులైంది. గ్రూపులను బుజ్జగిస్తూ నియోజకవర్గంలో అశోక్రెడ్డి పనులు చేపట్టినా పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయం ఉంది. టీడీపీలో అశోక్రెడ్డి చేరికను వ్యతిరేకించిన అన్నా రాంబాబు చివరకు ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరులో వైసీపీ నుంచి పోటీ చేయాలనే ప్రయత్నాల్లో అన్నా రాంబాబు ఉన్నారు. అన్నా రాంబాబు వైసీపీలో చేరితే ఆ పార్టీ బలం పెరుగుతుందనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో పోటీ పడిన అశోక్రెడ్డి అన్నా రాంబాబు పార్టీలు మారినా ఎన్నికల బరిలో మళ్లీ వారే ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు తమకేనన్న నమ్మకంతో వైసీపీ ఉంది. తాజా రాజకీయ సమీకరణలు కూడా ఆ పార్టీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. సౌమ్యుడిగా పేరున్న మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో అనుకున్న స్థాయిలో పనులు చేయలేకపోవడం వెంకటరెడ్డికి మైనస్ పాయింట్. 1994 ఇండిపెండెంట్ అభ్యర్థిగా మార్కాపురం నుంచి గెలిచారు జంకే వెంకటరెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచిన మార్కాపురంలో పెద్దగా సమస్యల్ని తీర్చలేకపోయారు అన్న అసంతృప్తి ఆయన మీదుంది. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం, ఎమ్మెల్యే పనితీరుపైన ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉండడంతో మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చూస్తున్నారు. కందుల నారాయణరెడ్డికి సొంత పార్టీలో అసంతృప్తుల సెగ ఎక్కువగా ఉంది. దీంతో మార్కాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. దీనికి తోడు భూదందా కేసుల్లో పోలీసుల్ని అడ్డుపెట్టుకున్నారనే ఆరోపణలతో కందుల నారాయణరెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. మార్కాపురం టీడీపీ సీటుని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకిచ్చే ఆలోచన చేసినా ఆయన గిద్దలూరు సీటు కోసం పట్టుబట్టి చివరికి పార్టీని వీడారు. వచ్చే ఎన్నికల్లో కందుల నారాయణరెడ్డి కాకుంటే ఎవరిని టీడీపీ నాయకత్వం అభ్యర్థిగా తెరపైకి తెస్తారో చూడాలి. కందుకూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు 2 క్రితం టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయన రాకని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వ్యతిరేకించారు. పోతుల రామారావు చేరికతో కందుకూరు టీడీపీ 2 చీలింది. అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకి ఈ మధ్య అటవీశాఖ అభివృద్ది కమిటీ చైర్మన్ పదవిచ్చారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం పార్టీలో అసంతృప్తులు పోతుల రామారావుకు మైనస్గా మారాయి. కందుకూరు టీడీపీ టికెట్ ఆశించే నాయకుల సంఖ్య కూడా పెరగడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఉంది. మరోవైపు కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్ట్ నిర్మాణ విషయంలో స్పష్టత లేకపోవడం, ఉపాధి కోసం ఏర్పాటు చేస్తామన్న ఫ్యాక్టరీల నిర్మాణాలు ఊసేలేకపోవడం ఎమ్మెల్యే పోతుల రామారావుకు సమస్యగా మారిందంటున్నా క్షేత్రస్థాయిలో టీడీపీ మాత్రం బలంగానే ఉంది. కందుకూరు నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలో చేరడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. 3 కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన మహీధర్ రెడ్డి చేరికతో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన కొండపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామికి దామచర్ల ఆంజనేయులు కుటుంబ అండదండలున్నాయి.
నియోజకవర్గంపై మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కుటుంబానికి గట్టి పట్టుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి చూసుకుంటుంటే పార్టీ కార్యక్రమాలను దామచర్ల ఆంజనేయులు మనుమడు దామచర్ల సత్య చెక్కబడుతున్నారు. కొండపి నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎమ్మెల్యే సక్సెస్ అయ్యారు. అయితే కొండపిలో కూడా పెత్తనం చేయడానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నించడంతో దామచర్ల కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వామిని తప్పించి గతంలో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ని తెరపైకి తీసుకురావడానికి దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నారు. దామచర్ల కుటుంబంలో విభేదాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కొండపిలో టీడీపీ వైపే మొగ్గు కనిపిస్తోందన్న అంచనాలున్నాయి. మరోవైపు వైసీపీ కొండపి బాధ్యతల్ని వరికూటి అశోక్ బాబుకు అప్పగించింది. అయితే వైసీపీలోనూ వర్గపోరు ఉండడం వరికూటికి సమస్యగా ఉంది. దీంతో కొత్త నాయకులను తెరపైకి తీసుకురావడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ప్రధాన పోటీ టీడీపీ వైసీపీ మధ్యే కనిపిస్తోంది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఆ ప్రభావం ఒకటి రెండు నియోజకవర్గాల్లో కనిపించే అవకాశం ఉంది. ఇదివాల్టి జిల్లాకో రాజకీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.